అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే, సో మీకు నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో రాబోతుంది అని చెప్పాను కదా, ధనత్రయోదశికి సంబంధించిన రెమెడీ చెప్పబోతున్నాను. సో అతి ముఖ్యమైనది, ధనత్రయోదశి రోజున గోల్డ్ కానీ, గోల్డ్ కొంటే మంచిది అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే చాలామంది నిజం కూడా, దివాళీకి ముందు వచ్చే ధనత్రయోదశి రోజు మీరు గోల్డ్ కొనాలి, ఈ మంత్లో ఎప్పుడు కొనాలి అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఆ గోల్డ్ కొనే వాళ్ళందరూ కూడా మీరు కొద్దిగా కొంటారా, ఎక్కువగా కొంటారా, గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనొచ్చు మనము ధనత్రయోదశి రోజు. ఆ గడియలేంటి ఆ రోజు, అలాగే అందరూ గోల్డ్ కొనే సిచ్యువేషన్లో ఉండేది కదా, ఇంకేమేమి కొంటే ధనత్రయోదశి రోజున మనకి మంచిది, ఇంటికి అంటే ధనానికి లోటు లేకుండా ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఒక రెమెడీ పరంగా యూజ్ అయ్యేది ఏంటి అనేది 5 వస్తువులు చెప్తున్నాను. సో ఎవరెవరికి ఏదేది స్తోమత ఉంటుందో ఆ 5 వస్తువుల్లో ఒక్కటైనా కూడా కొని ఆ రోజున నేను చెప్పే గడియల్లో మీరు ఇంటికి తెచ్చుకున్నట్లయితే, సో అది ధనాదాయం పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడు చెయ్యాలి? మీకు ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను కదా, ఎన్ని పూజలు ఎన్ని రెమెడీస్ చేసుకున్నా కూడా మీరు ఇల్లు వాకళ్ళన్నీ కూడా ధనత్రయోదశికి ముందుగానే క్లీన్ చేసుకోవాలి, నెగిటివ్ ఉన్నదాన్నంతా కూడా బయట వేసేయాలని చెప్పాను కదా. అది చేసిన తర్వాతే మీరు ఏ రెమెడీ అయినా కూడా, అంటే దివాళీకి సంబంధించిన ఏ రెమెడీ అయినా, దీపాలైనా ఏదైనా కూడా తర్వాతే మీరు స్టార్ట్ చేయాలి. అప్పుడే దానివల్ల మీకు రిజల్ట్ అనేది పరిపూర్ణంగా వస్తుంది. ఓకేనా? ఈరోజు ధనత్రయోదశి రోజున తెచ్చుకోవలసిన ఆ ముఖ్యమైన 5 వస్తువులు ఏంటి, ఏ గడియల్లో తెచ్చుకుంటే శుభప్రదం అనేది చెప్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా లాకర్ వీడియో రాబోతుంది, ఎలా చెయ్యాలి అనేది చేసి చూపించబోతున్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీరు ధనత్రయోదశి రోజున ఏమేం వస్తువులు తెచ్చుకోవాలి అని తెలుసుకోబోయే ముందు, మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్కి లైక్స్ పెట్టండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా. సో ఈ ఫెస్టివల్ టైంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఇది, అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక మొదటి వస్తువు ఏది ఈ ధనత్రయోదశి రోజున, సాయంత్రం 6:27 నుండి నెక్స్ట్ డే ఈవినింగ్, సండే ఈవినింగ్ వరకు కూడా చేసుకోవచ్చు. మీరు ధనత్రయోదశి రోజున ఈవినింగ్ టైంలో పూజ చేసేకి కుదరని వాళ్ళు వీలైనంత వరకు ఆ రోజు సాయంత్రమే చేసుకోండి, ధనత్రయోదశి ఆ రోజే కాబట్టి. వీలు కాని వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్, అర్లీ మార్నింగ్ కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజ చేసుకోవచ్చు. అంటే సండే వస్తుంది 23rd. ఇంకా వస్తువులు కొని తెచ్చుకునే వాళ్ళు, మనకి సాయంత్రం ముహూర్తం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు వీలు కాని వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా మీరు, అంటే రాహుకాలం యమగండం లాంటి సమయాలు లేని టైం చూసుకొని క్యాలెండర్లో ఏ గడియల్లో అయినా నెక్స్ట్ డే సాయంత్రం 6:00 లోపలే తెచ్చుకోవడానికి. ఫస్ట్ వస్తువు ఏది అంటే అమ్మవారిది లక్ష్మీదేవి ఫోటో. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్లయితే, విగ్రహాలు కానీ లేకుండా ఏది ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించినది, ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఇద్దరు ఉన్న విగ్రహాలు, వెండిలో అయినా లేదంటే ఇత్తడి బంగారు వర్ణంలో ఉన్నవి తెచ్చుకుంటే చాలా అంటే చాలా శుభప్రదం. వీలైన వాళ్ళు, అది ఇత్తడి కూడా మనకి బంగారు వర్ణంలోనే ఉంటుంది కాబట్టి మనకి బంగారు తెచ్చిన ఫలితం అనేది వస్తుంది. సో విగ్రహాలు లేనట్లయితే ఆ రోజున తెచ్చుకోండి. ఎప్పుడు? సాయంత్రం 6:27 పైనుంచి నెక్స్ట్ డే 6 గంటల లోపల వరకు, అంటే సాయంత్రం నెక్స్ట్ డే ఈవినింగ్. 5 రకాల వస్తువుల్లో మీకు ఏది వీలైతే దాన్ని ఇంట్లో తెచ్చుకొని ధనత్రయోదశి రోజున ఇంట్లోకి వస్తే మనకి చాలా శుభప్రదం. సో ఈ సంవత్సరానికంతా కూడా ధనానికి లోటు ఉండదు అన్నది ఇందులోని ఆంతర్యం. ఇక సెకండ్ వస్తువు ఏది? ఇక సెకండ్ వస్తువు ఏంటి అంటే, ఇవన్నీ కూడా మనం రెమెడీ పరంగా వాడబోతున్నాం. ఓకేనా? సో రెమెడీవైనా నార్మల్గా వ్రతాలదైనా ఏదైనా కూడా దైవం పరంగానే మనం చేసుకోవాలి. ఆ పూజలో వాటిని మీరు ఉంచాలి. ఆ ధనత్రయోదశి రోజున పూజ చేసుకుంటాం కదా, మీరు ఆ పూజ కూడా ఈ గడియల్లోనే చేసుకోండి. ఈవినింగ్ అంటే శనివారం రోజు సాయంత్రం 6:30 పైన 9 గంటల లోపల ధనత్రయోదశి పూజ స్పెషల్, లాకర్ పూజ కానీ ఇంట్లో పూజ కానీ ఆ టైంలో ఆ గడియల్లో చేసుకున్నట్లయితే
ఇంకా చాలా శుభప్రదం. సో కొనుక్కోవచ్చే వాళ్ళు ఇంకొకరు వెళ్ళండి, ఇంట్లో పూజ అంతా కూడా ఇల్లాలు చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక సెకండ్ వస్తువు బ్యాంబూ ప్లాంట్. సో మీకు పక్కన పిక్లో కనిపిస్తుంది కదా, సో దాని ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎలా చేయాలి, దాంట్లో రెమెడీ ఎలా చేయాలి అంతా కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను. మీలో ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. సో దాన్ని ఎలా తెచ్చుకోవాలి, ఎన్ని స్టిక్స్ ఉంటే ఇంటికి శుభప్రదం అనేదన్నీ కూడా దాంట్లో ఉంది. సో బ్యాంబూ ప్లాంట్ని కూడా మీకు వీలైన వాళ్ళందరూ కూడా ఆ గడియల్లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ ఏంటి అంటే తాబేలు బొమ్మ. సో దీన్ని కూడా మీరు ఇత్తడితో కానీ రాగితో కానీ, ఇంకా నార్మల్గా మనకి గ్లాస్ టైప్లోనే వస్తుంది కదా మెటల్గా, సో దాన్ని కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు తెస్తేనే ఇంట్లో పూజలో పెట్టవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా ఇంట్లో ఏ స్పాట్లో పెడితే దాన్ని మంచిది అనే దాన్ని బట్టి అవన్నీ. మీకు తాబేలకు సంబంధించిన వీడియోను ఉంది మన ఛానల్లో, బ్యాంబూ ప్లాంట్కి సంబంధించిన వీడియో కూడా ఉంది, ఫుల్ డీటెయిల్స్ మీకు వాటిలో తెలుస్తుంది. ఓకేనా? అతి ముఖ్యంగా ధనత్రయోదశి రోజున గోల్డ్ కొండలేని వాళ్ళందరూ కూడా సాల్ట్ తెచ్చుకుంటే మంచిది. కానీ మనకి ఈసారి ధనత్రయోదశి అనేది సాటర్డే వచ్చింది కాబట్టి సాటర్డే అందులోనూ సాయంత్రం వేళలో ఆ సమయంలో తెచ్చుకోకండి. సో మీరు నెక్స్ట్ డే కూడా మనకి ఆ గడియలు అనేది ఉంటాయి కాబట్టి సండే రోజున ప్రతి ఒక్కరు కూడా మనకి ధనత్రయోదశి గడియలు ఆ ముహూర్త బలం అనేది ఉంది కాబట్టి ఆ రోజున అందరూ కూడా సాల్ట్ తెచ్చుకోండి. నార్మల్గా మీరు ఇంటికి వాడేవి కానీ రెమెడీస్ సాల్ట్ తేగానే రాక్ సాల్ట్ రెమెడీస్కి అనేది వేరుగా ఉంచేసుకోండి. అక్షయ పాత్రకి అంతా కూడా వేరుగా ఉంచేసుకొని వాడేదే వేరుగా ఉంచుకోవాలి, రెమెడీస్కి వాడేదే వేరుగా ఉంచుకున్నట్లయితే. ఇక ఫిఫ్త్ది, ఇది చాలామంది కుటుంబాల్లో ఆనవాయితీగా చేస్తూ ఉంటారు. దీపావళి వచ్చింది అంటే ధనత్రయోదశి రోజున ఆనవాయితీగా, సో అది ఏం డే అయినా కూడా ఆ త్రయోదశి గడియల్లో చాలామందికి గోల్డ్ కొనే ఆనవాయితీ ఉంటుంది, అలవాటుగా కూడా తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది. సో మీకు అలా ఆనవాయితీ ఉన్నా మీకు ఏ స్తోమత ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది అడిగారు ఎప్పుడు కొంటే మంచిది ఈ మంత్లో అని. సో వాళ్ళందరూ కూడా ధనత్రయోదశి రోజున ఈ గడియల్లో సాటర్డే ఈవినింగ్ ఇంకా సండే ఈవినింగ్ లోపల ఈ గడియల్లో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ధనం కొనే వాళ్ళందరూ కూడా, ధనం అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనే వాళ్ళందరూ కూడా ఆ గడియల్లో కొని ఇంటికి తెచ్చుకొని ఆ 5 డేస్ కూడా మీకు ఇంకా త్రయోదశి స్పెషల్ పూజా వీడియో వస్తుంది, ఆ పరంగా పూజ చేసుకొని దివాళీ రోజున మీ మెడలో ధరించుకోండి, అలంకరణ చేసుకోండి. ఓకేనా? సో ఆ గడియలు ఏంటి అనేది కూడా మీకు తొందరలోనే చెప్తాను. సో ఇదండి ఈరోజటి వీడియో, మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ధనత్రయోదశి రోజున పూజా రెమెడీ, సో ఈ రెమెడీ పరంగా తెచ్చే ఈ వస్తువులంతా కూడా మనకి లక్ కలిసి రావడానికి, ఇంట్లో ఆ ముందు రోజే ఉన్న నెగిటివ్నంతా కూడా బయటికి తోసేసాము, ఇంకా లక్ష్మీ పూజతో పాటు లక్ష్మీప్రదమైన ఈ వస్తువుల్ని మనం ఇంటికి కొని తెచ్చుకున్నట్లయితే మన ఇంటికి చాలా చాలా శుభప్రదం. సో ఈ వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని, అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి ఈ 5 వస్తువుల్లో ఒక్కటైనా ఏ అందరూ కూడా తెచ్చుకోవచ్చు కదా, ఈజీగా సాల్ట్ అనేది అందరికీ అవైలబుల్, మనకి 10 రూపీస్లో కూడా ప్యాకెట్ అనేది దొరుకుతుంది. అందరూ ప్రతి కుటుంబంలోనూ మీరు 5 వస్తువులు తెచ్చుకున్నా మంచిదే, లేదా కనీసం ఒక 3 కానీ లేదా 1 వస్తువు అయినా కూడా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టి షేర్ చేయండి వీడియోని 10 మందికి తెలిసేలాగా. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఇంక మరెన్నో రాబోతున్నాయి, అవేవి మిస్ కాకూడదు అంటే మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.